హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ మధ్య జరిగినటువంటి విఆర్ఓ జాబుకు సంబంధించి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చారు. సో ఈ సమయంలో విఆర్ఓ యొక్క జాబ్ ప్రొఫైల్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో విఆర్ఓగా మీరు జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి, మీకు వచ్చేటువంటి శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్ నుంచి, అలాగే మీ వర్క్ ఏ విధంగా ఉంటుంది, అలాగే మీ ప్రమోషన్స్ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే విఆర్ఓ యొక్క జాబ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ని మెయింటైన్ చేయడము, అలాగే నేటివిటీ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడము, మీ విలేజ్లో ఉన్నటువంటి పర్టికులర్ పర్సన్స్కి మీరు నేటివిటీ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడము, అలాగే ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ విషయంలో, అంటే రేషన్ కార్డ్స్ని మీరు ఇష్యూ చేసే విషయంలో మీరు చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తారు. సో ఈ విషయంలో చాలామంది లంచాలు కూడా తీసుకుంటారు అనుకోండి, బట్ మీరు చాలా నీతి నిజాయితీగా పనిచేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్షన్లో ఉంచడము, ఎవరు కబ్జాలు చేయకోకుండా చూసుకునేలాగా చూడడము, అలాగే ఏదైతే క్రాప్ ల్యాండ్స్ ఉంటాయో ఆ క్రాప్ ల్యాండ్స్ యొక్క రిపోర్ట్స్ని మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఎవ్రీ మంత్. ఆ తర్వాత రెవెన్యూ రిపోర్ట్స్ ఏదైతే విలేజ్లో ఉంటాయో రెవెన్యూకి సంబంధించినటువంటి పర్టికులర్ విలేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు భద్రపరిచి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు చేయాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ ఇదే. అలాగే మీరు ఎప్పుడు కూడా మీది ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ దగ్గర నుంచి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా మీరు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. సో ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు తెచ్చుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా విషయాలు ఏమైనా ఉంటే ఎంఆర్ఓకి సంబంధించి సిగ్నేచర్ చేయించుకొని తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీ విలేజ్కి తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్ విషయంలో. అలాగే మీకు సంబంధించి శాలరీ కనుక చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి తెలంగాణలో చూసుకుంటే 16,400 నుంచి 49,870 వరకు ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అక్కడ వరకు వెళ్తుంది. సో యాక్చువల్గా జూనియర్స్ కంటే కూడా, కొత్తగా జాయిన్ అయినటువంటి విఆర్ఓస్ కంటే కూడా సీనియర్స్కి శాలరీస్ ఎక్కువగా వస్తాయి. అలాగే యావరేజ్ శాలరీ ఎలా ఉంటుంది అంటే విఆర్ఓకి 25,000 వరకు ఉంటుంది. అలాగే ఈ మధ్య పాస్బుక్స్ విషయాలు బాగా పెరగడం, అలాగే ఈ తెలంగాణలో రైతు బంధు అనే స్కీమ్ పెట్టినప్పటి నుంచి విఆర్ఓస్కి మంచి శాలరీస్ వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో లాస్ట్ 3 మంత్స్ నుంచి ఈ విధంగా బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు స్టార్టింగ్ శాలరీ 16,400 నుంచి మొదలవుతుంది. సో అలా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ యొక్క ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. సో మీ ప్రమోషన్స్ కనుక చూసుకుంటే ముందు మీరు జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవుతారు, ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవుతారు, అక్కడ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారనమాట. సో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ అని అంటాం కదా, సో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వెళ్తారు, ఆ తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓగా ప్రమోట్ అవుతారు, ఆ తర్వాత ఎంఆర్ఓగా అవుతారు. సో ఇక్కడ డిప్యూటీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ అనేది ఇంకా మీరు లాస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోతారని ఉంటుందో సో ఆ స్టేజ్లో మీరు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిప్యూటీ ఎంఆర్ఓ ఎంఆర్ఓగా మీకు ఇంకా 2 ఇయర్స్ టర్మ్ ఉన్నదనంగా మీరు ప్రమోట్ అవడం ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ విఆర్ఓకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైలు, అలాగే మీకు వచ్చేటువంటి శాలరీస్ అండ్ పర్క్స్, అలాగే మీకు ప్రమోషన్స్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన వీడియో ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.